దేశాన్ని నడిపించే నాయకుడు ఏం చేయాలి? దేశం కోసం ప్రజల కోసం పని చేయాలి, ప్రజా సంక్షేమం చూసుకోవాలి, జనానికి అక్కరొచ్చే దేశాన్ని ముందుకు తీసుకుపోయే పనులు చేయాలి. అంతేగాని కులాల పేరుతో మతాల పేరుతో అనవసర ఆర్భాటాలు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ఊహల్లో తేలుతూ గాల్లో మేడలు కడితే ఏమవుతుందో శ్రీలంక దహనమే ప్రత్యక్ష సాక్ష్యం. రాజపక్సే తీసుకున్న అనాలోచిత నియంత్ర నిర్ణయాల వల్ల ఇవాళ ఆ దేశం అంధకారంలోకి పోయింది. లంక అల్లకల్లోలమైంది. ఆఖరికి దేశ ప్రధానే పారిపోవాల్సిన దుస్థితి వచ్చింది. మరి శ్రీలంకను చూసి మనం ఏం నేర్చుకోవాలి? జర అటు ఇటు మోడీ నిర్ణయాలు, రాజపక్ష నిర్ణయాలు ఒకే తీరుగున్నాయి, ఉంటున్నాయి కూడా. మన విశ్వగురువు ఇప్పటికీ సరి చేసుకోకపోతే దేశానికి ఇలాంటి దుస్థితే వస్తుంది. శ్రీలంక సంక్షోభానికి దారితీసిన ప్రధాన కారణాలు, శ్రీలంక ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ, దిగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ. సేమ్ టు సేమ్ మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. శ్రీలంక ఆర్గానిక్ ఫార్మింగ్ అనే ఆగమైంది. సేమ్ టు సేమ్ మన మోడీ గారు కార్పొరేట్ ఫార్మింగ్ అన్నాడు. శ్రీలంక విచ్చలవిడిగా అప్పులు చేయడం, అనవసర ఖర్చులు పెట్టడం. సేమ్ టు సేమ్ మన మోడీ గారు కూడా ఈ 8 ఏళ్లలో 80 లక్షల కోట్ల అప్పులు తెచ్చిండు. ఏం చేసిండో తెలియదు, ఏడబెట్టిండో తెలియదు, ఎవరికి ఇచ్చిండో తెలియదు. శ్రీలంకల అప్పులు పెరిగినాయి, ధరలు పెరిగినాయి. సేమ్ టు సేమ్ ఇండియాలో కూడా అంతే. శ్రీలంకల నిరుద్యోగం ఘోరంగా పెరిగింది. సేమ్ టు సేమ్ ఇండియాలో కూడా. శ్రీలంకలో మనం 70% అంటూ బుద్ధిస్టులను రెచ్చగొట్టారు. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా 80% అన్నా మనం అంటూ మన హిందువులను రెచ్చగొట్టారు. శ్రీలంకలో మైనార్టీల మీద, మసీల మీద దాడులు, సేమ్ టు సేమ్ మన దగ్గర కూడా అంతే. శ్రీలంకలో హలాల్ కాంట్రవర్సీ, సేమ్ టు సేమ్ మన దగ్గర కూడా హలాల్ ఇష్యూ. శ్రీలంకలో హిజాబ్ ఇష్యూ, సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా హిజాబ్ ఇష్యూ. శ్రీలంక ఇండియా సేమ్ టు సేమ్. రాజపక్సే గడ్డం లేదు, మోడీకి గడ్డం ఉంది, మిగతాదంతా సేమ్ టు సేమ్.